ప్రజలు చాలా అనారోగ్యానికి గురి అవుతారు. ఇది ఈ స్టేట్లో ఎక్కడ లేదు, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇది ఉన్నది. ఈ బయోమెట్రిక్ మధ్య మన మహారాష్ట్రలో ఉంది. గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చిన అందరు కొద్దిగా దయచేసి ఆలోచించండి. ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల పేద ప్రజలకు ఇక్కడ ఏం జరిగేది చాలా నష్టం. ఉన్నవారికి అధిక లాభాలకు మా విలేజ్ ఇప్పుడు 19 సర్వే నెంబరు 20 సర్వే నెంబర్ అన్నారు కదా. మా కాట్నాల గడ్డకు ఆనుకొని ఉన్న ల్యాండ్ ఇది. ఇదంతా ఇంకా ఇటు సైడ్ ఉన్నది, ఇంకా చాలా ల్యాండ్ ఉన్నది. ఇటు సైడ్ పెట్టుకోవచ్చు కదా, అది ఊరు దగ్గర ఉన్నది. ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇటు కంకర మిల్లు ఉంది. ఇది పెట్టుకుంటే ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఈ కంకర మిల్లు ఆగుతుంది. మీరు గ్రామ ప్రజలు చాలా ఆలోచన చేయాలి మేడం. ఇక్కడ ఇంతకుముందు ప్రాజెక్టు నడుస్తుంది, ఇక్కడ క్రషర్ నడుస్తుంది మేడం. విలేజ్ వచ్చేసి అంత కొడితే ఇప్పుడు ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ఈ 20 ఎకరాలలో పెట్టే ఇండస్ట్రీ ఊరికి వచ్చేసి 150 మీటర్లు ఉంటుంది. మీరు ఇప్పుడు కొలిసినా అంతే ఉండాలి, అక్కడికి వచ్చి సైట్ మీద చూసినా అంతే ఉండాలి. అంటే ప్రజలు ఇక్కడ అనారోగ్యానికి గురైనా పర్వాలేదు, కానీ మాకు ఇండస్ట్రీలు పెట్టి ఎవరి లాభం చేస్తారు, ఎవరికి లాభం? ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీరేమైనా లాభాలు చేసిలే ఎన్ని రోజులు? ఇవాళ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మాకేమైనా లాభాలు జరుగుతాయా? ఈ విలేజ్కి దబ్బున ఇండస్ట్రీ వచ్చింది అనుకో, ఈ విలేజ్ వాళ్ళకి ఒక్కరికి నౌకరు ఇయ్యరు. అలా రాజకీయం చేస్తారు, వానికి దగ్గరున్న వాళ్ళకే ఇస్తారు. క్వాలిఫికేషన్ పరంగా ఇయ్యరు, వానికి దగ్గరున్న వాళ్ళకే ఎవరెవరు చెప్పిన వాళ్ళకి ఇస్తారు. ఇండస్ట్రీ పెట్టద్దు అంటలేదు, గవర్నమెంట్ పెట్టు అంటుంది, కానీ హాని కన్నీ కరగకుండా ప్రజలకు నష్టం కాకుండా పెట్టండి. ఇది 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 ఒక 20 సంవత్సరాల తర్వాత మన పిల్లలకు ఈ గాలి ద్వారా వచ్చినది ఆక్సిజన్ మనం పీల్చుకున్న తర్వాత క్యాన్సర్ టీబీ అనారోగ్యాలకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ బయోమెట్రిక్ అనేది ఎక్కడ పెట్టలేదు. ఇది ఆలోచన చేయరు, నెట్లో కొట్టినా వస్తుంది. కొద్దిగా ప్రజలు ఆలోచించుర్రి. ఈ పెట్టిన డైరెక్టర్లు కానీ కొద్దిగా భవిష్యత్తులో ఆలోచించి వేరే రాష్ట్రాలలో వేరే కాడ పెట్టుకోవాలని అనుకూలంగా లేదా? మా ఊరు ప్రజలు అనుకూలిస్తాం, కాకపోతే ఏంటంటే మాకు నష్టం జరుగుతుంది. అటు సైడ్ కాకపోతే వేరే సైడ్ పెట్టుకోరి, అది ఊరుకు అందుబాటులో ఉంది. మాకు వేరే కాడికి విజిట్ చేయించుకోవడానికి తీసుకుపోవాలంటే రావడానికి వస్తాం. నష్టం జరుగుతుందంటే ఊరు తరపున ఇక్కడ ఉన్న ఇద్దరు సర్పంచులు, ఇంకా మన హౌజ్పూర్ సర్పంచ్, ఇక్కడ ఉన్న ప్రజలు ఈ పక్కకు పోయి ఇదివరకు తీర్మానం రాసుకున్నారు. ఇక్కడ నష్టం జరిగితే ప్రజల తరపున మాకు ఈ ఇండస్ట్రీ అవసరం లేదు, మాకు ఊరు బాగుండాలి. కానీ ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థం అనేది వాటర్ వస్తుంది, అది ఎటు పోడగొడతారు? అసలు మన వాగేసి ఒక గుంట తవ్వుతారు కావచ్చు. ఆ వ్యర్థ పదార్థం వల్ల ఇక్కడ పక్క పొంటి చెరువు ఆనుకొని ఉన్నది, ఇది గుట్ట హైట్ ఉన్నది, ఊరు వంపు ఉన్నది. ఈ వాటర్ ఈ బాయిల్ మిల్లు మొత్తం ఉడికేసిన వాటర్ వచ్చి కటాక్ష చింతల చీరలో కలుతాయి. చింతల చీరలో చేపలు ఖరాబ్ అవుతాయి, ఈ వాటర్పై కటాక్షపూర్ చీరలు కడతాయి. ఆ వాటర్ మొత్తం విత్తనాలకు పంటలకు పోయి అంత వ్యవస్థ నాశనం అవుతుంది. మన శ్రీమంతుడు సినిమాలో చూసినాం, సినిమాలో ఉన్నట్టే అదే విషయం జరుగుతుంది ఇక్కడ. అది కంపల్సరీ. నా భవిష్యత్తు ఇంకో 20 సంవత్సరాలు బతుకుతా కావచ్చు, నేను ఎప్పుడు చచ్చేది ఎవరికి తెలియదు. కాకపోతే పిల్లల భవిష్యత్తు కోరడానికి నేను కొట్లాడుతానా? రాజకీయాలకు అతీతంగా మాట్లాడతలేను, భవిష్యత్తు విషయం మాట్లాడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలు, కలెక్టర్ మేడానికి, పర్యావరణ శాఖకు సంబంధించి అందరికీ, ప్రెస్లకు, పోలీస్ శాఖకు అందరికి సంబంధించి కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకుంటాను.